హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమ్మ నమస్తే జయ ఏదైనా మంచి స్టోరీ చెప్తారా మినుముల బ్రాహ్మణ కథ చెప్తా భలే ఉందండి చిన్న తమాషా కథ ఒక ఊర్లో ఉన్నట్టు ఒక బ్రాహ్మణ ఆయన చిన్న కుటుంబంతో ఉండేవాడు ఆ కాలంలో పెద్దగా సంపాదనలు లేకపోతే యాయవారం చేసుకునేవాళ్ళు అంటే ఒక రకమైన భిక్షాటనే ఏదో గోత్రాలు అవి చెప్పి మన తిదివారి నక్షత్రాలు చెప్పి ప్రజలు ఏమి ఇస్తే అది తెచ్చుకోవటం అంత అవమానకరమైనది ఏం కాదు ఒక మాదిరిగా ఆ కాలం కూడా జనాలు అట్లా ఉండేవాళ్ళు దానికి పెద్ద జా కులవై శిక్షణ ఏం లేదు అందరిళ్ళకి వెళ్ళేవాళ్ళు కొంతమంది బ్రాహ్మణీళ్ళకే ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో ఏదో ఇప్పుడు వాళ్ళు ఏమి తిండి గిండి ఏం పెట్టరు పొద్దున పూట భిక్ష వడ్లు బియ్యమో మినువులో ఏవి పండితే అవి ఏమైనా కూరగాయలు ఉన్నాయనుకో ఒక రెండు కూరలు వచ్చి పొద్దున వచ్చి బ్రాహ్మణాయన చేతిలో పెడితే వాళ్ళకి దాన ప్రక్రియ అయ్యేది వీళ్ళకి భోజనము గడిచేది అలాంటి ఒక ఆయన ఉన్నాడు అయితే ఓ సంవత్సరము వీళ్ళకి ఆ గ్రామాల్లో విపరీతంగా మినువులు పండినవి ఎవరింటికి వెళ్ళినా మినువులే పెట్టేవాళ్ళు సరే ఏం చేస్తారు మరి బొడ్లు లేవు గుడ్లకు కాస్త ఇబ్బంది వచ్చింది మినువులే ఉడకబెట్టుకుని తినేవారు ఉడకబెట్టుకుని వేయించి కాస్త ఏదైనా బెల్లం పెట్టమా అని ఎవరినైనా అడిగి కాస్త ఇంతమైన సునీ చేసుకోవటం అతను ఉడికించుకొని ఉడికించుకుని ఏదో పప్పు కూర వండుకునేవాళ్ళు ఉడికిన మినువులతో తినేవాళ్ళు పాపం అయితే ఏమైంది కొన్ని రోజులు గడిచాక ఆ భార్యకి అరిసెలు తిందామనిపించింది ఏమంది ఏమయ్య ఏమయ్యా రోజు మినువులే తెస్తున్నాం మినువులు కాకుండా ఒడ్లు బియ్యం బటరా అని చెప్పి ఇతను ఏం చేశాడు ఊళ్ళోకి వెళ్తే ఆ ఎవరెవరి ఎవరెవరిళ్లలోనో చుట్టాలు వచ్చారు చుట్టాలమ్మాయి కూడా ఓ గుప్పిడ పెడతానని వాళ్ళు పెట్టి అన్నీ మినువులే ఇన్ని ఓ బియ్యం రాలా ఇతను మెల్లిగా ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా ఆవిడ బియ్యం ఉన్నాయేమో అని జోలు విప్పి చూసేసరికల్ అన్నీ మినువుల కనపడి తెగ తిట్టిపోసింది ఎందుకో నోరు ఊరిపోతుంది వరుసలు తినాలనుకుంటే నేను బెల్లం నెయ్యి నూనె జాగ్రత్త పెట్టుకున్నాను బియ్యం నువ్వు తెస్తే నా పని అయిపోను కదా మినువులు తెచ్చావు ఎవడు తింటాడు పూట పూట అంటే ఏముందే లక్షణంగా మినువులు ఉడకేసుకుంటే తింటే అవదు అన్నాడు అనేసరికి ఆవిడ హాత్ తేరి పొరపాటు అయిందని ఒప్పుకోకుండా మినుములు తెచ్చి ఉడకేసుకుని తింటే బాగుంటుందంటావా అని చెప్పేసి ఒత్ అవ్వడు ఇన్ని ఎంత డబ్బాడు మొత్తం ఉడికించి వార్చి ఆ రాసిలా పోసేసింది ఆకులు తిను ఇవన్నీ తిని కూర్చు నువ్వు తింటే కాదా అన్నావుగా తినాల్సిందేనండి ఏముందే అన్నాడు కానీ ఎన్ని తింటాడు అన్ని తినలేరు అసలు తింటారా తింటారు దాంట్లో వేరే ఏదైనా ఆధార వేసుకుని తినేవాళ్ళట మరి ఆ కాలం అది అప్పట్లో కాలాలు ఆ తిండి పద్ధతులు అవి కాబోలు అవి దొరికితే ఏదో ఒకటి తినాలిగా ఆహారం పెసలు అవి ఉడికించుకుని తింటాం తింటారు కదా ఉడకబెట్టుకుని మినపకాయలు కూడా కాల్చుకుని తింటాం లేతప్పుడు ఎక్కువ తినరు ఎక్కువ తినేవాళ్ళు సరే ఏం చేసింది ఓ అన్ని తిని ఇంతేదో కూర చేసుకుంటే సరిపోను మొత్తం అంతా ఉడకబెట్టి అక్కడ పెట్టింది తిని చవాలి నువ్వాల్సిన అంతే నేను ఈ సంగతి కాసిన తిన్నాడు పిసుకు పెట్టేసింది మంచినీళ్ళు దాబే మంచినీళ్ళు దాబే గొంతుకు అడ్డం పడుతోంది అన్నాడు భార్య లేచేళ్ళం ఇతను ఏం చేశాడు చటుక్కున లేచి వెళ్ళిపోయాడు లేచిపోయాడు అక్కడి నుంచి ఎదురకుండా ఉంటే తిట్టిపోస్తుంది అదే ఆవిడకి అరిసెలు అరిసెల మీదు ఉంది నూనె నెయ్యి వెయ్యి బెల్లం సంపాదించుకుని పెట్టుకుంది అవే కదా అరిసెలకు కావాలి బియ్యం ఉంటే సరిపోయేది ఓ సాలెడ్ బియ్యం వేస్తారంటే ఎవరు బియ్యం వేయలేదు అడగడానికి కూడా పెద్ద అవకాశం సావకాశం కుదరలా బియ్యం పెట్టండమ్మా అని అడగలేకపోయాడు దాంతో ఇక ఏం చేస్తాడు ఇక బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి ఈ హఠా కాలు ఎటు లాగితే అటు నడుచుకుంటూ పోయాడు ఈ పల్లెటూళ్ళల్లో ఓ గ్రామానికి ఓ గ్రామానికి మధ్యలో అడవులు ఉండేవి ఒక మాదిరి చెట్లు చేమలు ఉండేవి మధ్యలో నడిచి తిరిగేవాళ్ళు కాలు సాగదీస్తూ వెళ్ళాడు కొంచెం ఎండవేళటప్పుడు వెళ్ళేసరికి అలా అలిసిపోయాడు పగలల్లా యాయవారం తిరిగాడా మూడు గంటలకి ఈ మినువల ఆహారం లభించిందా అంత తిన్నాడు ఈ హైరానికి కళ్ళు మూతలు విడిపోతున్నాయి ఎక్కడైనా పడుకుందామనుకున్నాడు ఈ పక్కంతా చెట్లు పెద్దవిలు ఇవన్నీ తుప్పలు అందుకని చెట్టు నీడ కోసం బాగా అడవి వైపుకి అట్లా నడుచుకుంటూ వెళ్ళాడు వెళ్తే బాగా గుంపుగా చింత చెట్లు తర్వాత రెండు మూడు మర్రి చెట్లు ఉన్న ఒక పుంతలోకి వెళ్ళిపోయాడు చల్లగా ఉంటుంది లోపలన్నీ పెద్ద పెద్ద చెట్లే ఆ చెట్టు కింద ఓ పక్కన గాంచపరుచుకొని పడుకుని నిద్రపోయాడు ఈ ఆవేళ నాలుగున్నర ఐదు గంటలకి పడుకున్న వాళ్ళకి ఐదో ఆరో కూడా అవుతుంది ఇక మెలకు రాదు మూడింటికి పడుకుంటే మెలకు వస్తుంది ఆరింటికి పడుకుంటే ఏం మెలకు రాదు ఇక పడుకున్నాడు ఏకంగా అప్పట్లో వాళ్ళు కూడా ఏడు గంటలకు పడుకునే అలవాటు ఉన్నవాళ్ళు నిద్రపోతున్నా ఇన్ని చక్కగా ఉన్న గుండు పిలక నిద్రపోతుంటే ఏమైంది కొంతమంది దొంగలు వచ్చి ఇక్కడ ఏంటి పగలేమో చల్లగా ఉంటుంది రాత్రిళ్ళు చెట్ల కింద చీకటిగా ఉంటుంది అక్కడ మనిషి కూర్చున్నా ఆ దారి వెంబడి ఏమైనా పోతున్నా వాళ్ళకి వీళ్ళు కనపడరు ఒక ఐదు ఆరుగురు దొంగలు అక్కడ చేరారు వాళ్ళు ఏం చేశారు ఎక్కడి నుంచో ఏవేవేవో కొట్టుకొచ్చారు చేతికందినివి తెచ్చారు ఓ గుళ్ళో దూరారు గుళ్ళో కూడా కొబ్బరికాయలు అవి చేతికంది పట్టుకొచ్చారు పట్టుకొచ్చాక పంచుకుందాం 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 అనుకున్నారు పంచుకుందాం అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళలో ఒకటి అన్నాడు ఊరే మీద దుంపలు దిగ అర్ధరాత్రి అయింది ఆకలి చచ్చిపోతున్నాం తెల్లారాక పంచుకుందాం అంట చీకట్లో ఏం కనపడుతుంది ఏమన్నా తినడానికి తియండి అన్నాడు తినడానికి ఏమున్నాయి ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళలేరు ఊళ్ళో ఆ రోజుల్లో ఆనాలు దొరికే పరిస్థితి కాదు ఎవరు వాళ్ళు వండుకోవాలి తీరా ఆ సామాన్లలో చేయి పెడితే వాళ్ళకి గుళ్ళో ఏదో దంగులు కదా గుళ్ళో పళ్ళెం ఇళ్ళని తెచ్చేశారు హారతి పళ్ళెం గంట అట్టేవో దొరికినాయి పుచ్చుకొచ్చారు పెద్ద వస్తువులు దొరకలే కానీ కొబ్బరికాయలు అవి కనపడితే వేసుకొచ్చారు ఓ కొబ్బరికాయ కొబ్బరికాయలు దొరికినాయి ఒకటే మూడు నాలుగు ఉన్నాయి అక్కడి నుంచి ఇవి లేమనుకున్నారు కొబ్బరికాయ కొట్టండి రా తిందాము కనీసం కొబ్బరి తిన్నా ఆకలి తీరుతుంది రాత్రి కొబ్బరి నవ్వితే నిద్ర రాకుండా ఉంటుంది ఏదైనా నవ్వులుతుంటే నిద్ర రాద రాదు కదా సరే అక్కడి నుంచి చేతులు పెట్టి అటు ఇటు తడువు చూసుకున్నారు దీపాల దీపెల అగ్గిపెట్టెలున్న కాలం కాదు చేతులతో అటు ఇటు తడివితే ఓ పక్కన పడుకుని నిద్రపోతుంది మన మినువుల బ్రాహ్మడి గుండు తగిలింది ఇక్కడ ఏదో అయింది కొబ్బరికాయ కొడదామని ఆ కొబ్బరికాయ తీసి ఓ కొబ్బరికాయ పడేయాలమ్మని ఆయన నెత్తిమీద కొట్టారు కొట్టేసారు కాదు ఇంకేమి ఆయన అని ఉరిక్కి పడిచ్చాడు తింటాను తింటాను వస్తున్నాను వస్తున్నాను ఆగు 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 అన్నాడు ఆనంగానే ఆయన మినువులు తింటూ వచ్చేసాడు కదా భార్యకి చెప్తా భార్యకి చెప్తున్నాడు తిండమా అనేసి తిట్టిపోసింది ఆవిడ తింటానే తింటానే అన్నాడు తింటాను తింటాననేసరికి హడిలిపోయారు అమ్మో అదే గుండ్రాయి కాదురా ఏ గంగానమో అయ్యుంటుంది వెరవెదవల్లాగా చెట్ల కింద పెట్టుకుంటారు గంగానం అని పెట్టి గుండ్రాయిని పసుపు బొట్టు పెట్టి అక్కడ నైవేద్యం పెడతారు ఎవడో కొండో మేకనో కోసైడ్ ఈవిడ దగ్గర పీల్చేసారు కల్లా పలికేసింది అమ్మ తల్లి ఇంకేముంది ఇది వేప చెట్టు పాడో వాడు ఈ లోపల వచ్చాడు ఒరే వేపకాయలు ఉన్నాయి రా వేప చెట్టు రా ఇది గంగానమ్మ అన్నాడు ఆనంగాని పరుగో ఇహా మొత్తం సామాన్లు సంచులు గంపగ గంగాళం తెచ్చినవన్నీ వదిలిపెట్టేది అన్నీ వదిలేసి పరుగులు పెట్టారు రామ్మడికి తలకాయ పగిలినంత పని కొబ్బరికాయ కొడితే మామూలుగా ఉంటుందా తలకాయ ఎదిరిపోయింది అసైపోయ్యాక తెలిసింది ఎవరో తన్ని కొట్టారని వాళ్ళంతా పరిగెడుతున్నారని పరిగెత్తేస్తున్నారు అక్కడి నుంచి ఏం చేశారు సామాన్లు ఎటా 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 తడిగితే తడివితే గోల్డెన్ సంచులు పిట్టలు కనపడ్డాయి అన్ని దగ్గరికి లాక్కొని మళ్ళీ కూర్చున్నాడు మంచి నిద్రపోయాడు కదా పన్నెండున్నర ఒంటి గంట దాకా సాయంత్రం ఐదింటికి ఆరింటికి పడుకుని యాభై ఒంటి గంట దాకా పడుకుంటే ఇక మంది మెలకు ఏమొస్తుంది అది ఇంకా నిద్ర ఇహ నిద్ర రాదు ఇహ మెలకుగా ఉండి కూర్చుని ఉన్నాడు చెట్టు అనుకో తెల్లవారుతూ ఉండగా అతను చూసుకున్నాడు ఈ సంచుల్లో డబ్బులు నగలు ఏవో రెండు మూడు చిన్న పెట్టెలు ఉన్నాయి ఎవరి నుంచో ఇంచో తెచ్చేశారు వీళ్ళు సరే అక్కడి నుంచి ఆ సంచులు ఆ పెట్టెలు మోసుకుంటూ ఇంటికి నడిచి వెళ్ళిపోయాడు పెళ్ళాము ఎప్పుడైతే ఈతన్ స మెనువుల దగ్గర నుంచి లేచి వేసి వెళ్ళిపోయాడో దొంగమహం దొంగమహం తినకుండా పారిపోతావా రేపు పొద్దునొచ్చినా సరే నీతో ఇవే తినిపిస్తానని ఆవిడేం చేస్తాను ఒక బాణాకర లాంటిది ఒక పచ్చడి బండ అవి దగ్గర పెట్టుకుని కూర్చుంది మూ కూడా తెచ్చి తొట్టయినా తినిపిస్తాను సరే పడుకుంది మెలిగా రాత్రి అయిపోయిందిగా పడుకుని నిద్రపోయింది గుమ్మం దగ్గరే తెల్లవారులు వేసేసరికి అలా తలుపు కొట్టేసరికి అలా వస్తున్నాను నీ అంత చూస్తానని తలుపు తీసి కర్రెత్తింది కర్రెట్టేసరికి చేతి నుండి ఆ సంచులతోటి ఉన్నాడు ఉండవే ఉండవే ఈ సంగతి చూడవే అన్నాడు సంచులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆవిడకి ఆశ్చర్యం మామూలుగా ఆయనకొక జోలు ఉంటుంది ఏం తెచ్చావు ఎక్కడ ఇవి అని ఆ లోపలి తీసుకెళ్ళింది తలుపేసే ముందు అన్నాడు తలుపేసేసాక చూసుకుంటే బోల్డ్ అన్ని డబ్బు నగలు అక్కడి నుంచి బంగారం వెండి సామాను లేవో ఎక్కడి నుంచో తెచ్చారు ఆ పెట్టెల్లో బోర్డు అన్ని రకాల నాణ్యాలు అవి ఉన్నాయి బంగారువి వెండివి రాగివి ఇత్తడివి ఆ రోజుల్లో చెల్లుబాటు అయ్యే నాణ్యాలు ఉన్నాయి చిన్న చిన్న వెదురు బాక్సులు నిండా అక్కడి నుంచి పెళ్ళాన్ని చెప్పాడు పొరపాటున కూడా నువ్వు నన్ను తిట్టినట్టు నేను రాత్రి బయటికి వెళ్ళిపోయి పొద్దునే వచ్చినట్టు బయటపడద్దు ఆ గంగానమ్మ తల్లిని అని వాళ్ళు గంగానమే మనకు కరుణించి తెచ్చింది ఈ మినువులు రాకపోయింటే అసలు నేను బయటకు వెళ్లేవాడిని కాదు ఎవ్వరికీ చెప్పద్దు గప్చిప్పుగా ఉండని ఆ సామాలు సంచులు అన్ని సర్దేశారు నాగ నాణ్యం దాచేసుకున్నారు మెల్లిగా సంసారం వృద్ధి అయింది కంచికి మళ్ళీ నమస్తే నమస్తే చెప్పారు